Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మిమ్మల్ని కలవాలని ఉంది కానీ సీఎం జగన్కు ముద్రగడ లేఖ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాపు ఉద్యమానికి సంబంధించిన కేసులను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్కు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు ఉద్యమం సమయంలో నమోదైన కేసులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ సందర్భంగా ముద్రగడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు ఉద్యమం, ఆ ఉద్యమంలో ఎదురైన కేసులు, తన కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, ప్యాకేజీ ఆరోపణలు వంటి వాటిపై ముద్రగడ స్పందించారు. ఇటీవల పలు అంశాలపై సీఎంకు ముద్రగడ లేఖలు రాస్తున్నా ఈ లేఖలో మాత్రం తన ఆవేదనను ఆయన వెల్లడించారు. రాజకీయాలపై వసూళ్ల ఆరోపణలపైన ఆయన స్పందించడం గమనార్హం. ఈ నెల 2వ తేదీ రాత్రి మంత్రి కురసాల కన్నబాబు కాపు ఉద్యమ కేసులు ఎత్తివేసిన సంగతిపై తనకు మెసేజ్ చేశారని, చేయని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు చాలా అన్యాయమన్న ముద్రగడ, ప్రస్తుతం తాను ఉద్యమంలో లేకపోయినా భగవంతుడు మీ ద్వారా కేసుల నుంచి మోక్షం కలిగించారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు కాపులను బీసీఎఫ్గా ప్రకటిస్తూ ఫైళ్లను కేంద్రానికి పంపినప్పుడు, ఇప్పుడు కేసులు ఎత్తివేసినందుకు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు చెప్పాల్సిందని, కానీ మీ ఇద్దరినీ కలిస్తే జాతిని అమ్మకానికి పెట్టి డబ్బు పదవులు తెచ్చుకోవడానికి వెళ్ళాడు అనిపించుకోవడం ఇష్టం లేకనే రాలేకపోతున్నానన్నారు. ఎందరో పెద్దవాళ్ళు మీ దగ్గరకు వచ్చి పనులు చేయించుకుంటున్నా తాను మాత్రం ఎవరినీ కలవకూడదని, అది తాను చేసుకున్న పాపమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల తనపై తన కుటుంబంపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం చెప్పిన సంగతి తెలిసిందే. ఆరోపణలు విమర్శలు తట్టుకోలేక ఉద్యమం నుంచి వైదొలగుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. అయితే కాపులు రాజకీయంగా ఎదగాలంటూ ఆయన కాపులతో పాటు ఎస్సీ బీసీ నేతలతో సమావేశమయ్యారు. దీంతో ముద్రగడతో పాటు కాపు పెద్దల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ వస్తోందన్న వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ముద్రగడ గాని ఇతర నేతలు గాని క్లారిటీ ఇవ్వలేదు.